నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. ఆరోగ్యాన్ని కలిగించే ఔషధ గుణాలతో పాటు నిమ్మకాయల్లో కొన్ని అద్భుత శక్తులు దాగి ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. అందుకోసమే అనేక మంది తాంత్రికులు, అఘోరాలు, దుష్టి శక్తులను పారద్రోలేందుకు నిమ్మకాయలను ఎక్కువగా వాడతారు. అనేక మంది తమ ఇళ్లలోనూ దుకాణాల్లో నిమ్మకాయల్ని గుమ్మాలు కడతారు. దుష్టిని పారద్రోలే శక్తి నిమ్మకాయలకు ఎక్కువగా ఉందని చాలా మంది నమ్ముతారు. అందుకే నివాసాలకు, షాపులకు, వాహనాలకు నిమ్మకాయలు ఎక్కువగా కడతారు. ముస్లిం దర్గాల్లో సైతం దిష్టి పోవడానికి, దెయ్యాలు వదలడానికి నిమ్మకాయల్ని ఇస్తుంటారు. నిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు వర్తించవని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఆత్మలను తరిమికొట్టే శక్తి నిమ్మకాయలకు ఉందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఒకప్పుడు దెయ్యం పట్టిన వారికి మంత్రగాళ్ళు నిమ్మకాయలతో పూజలు చేసేవారు. ఒక్క నిమ్మకాయను తీసుకొని దాన్ని నాలుగు సమాన భాగాలుగా కత్తిరించి ఇల్లు లేదా షాప్లో నాలుగు వైపులా ఆ మొక్కల్ని ఉంచాలి. ఆ మొక్కలను ఎండిపోయే వరకు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే ఇల్లు లేదా షాప్కి అన్ని విధాల మంచి జరుగుతుందని ఎప్పటి నుంచో పెద్దల నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.